अली तो सरदा का జీవితంలో ఎదురయ్యే కష్టాలు సముద్రపు అలలు లాంటివి వస్తుంటాయి పోతుంటాయి అలాంటి ఎన్నో కష్టాలు దాటి ఎదిగిన శాస్త్రం మీ ముందుకు తీసుకొస్తుంది మా అలీతో సరదాగా ఓకే మరి ఈరోజు ఎపిసోడ్కి ఆయన హీరో అని చెప్పనా విలన్ అని చెప్పనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని చెప్పనా కమెడియన్ అని చెప్పనా ప్రొడ్యూసర్ అని చెప్పనా డైరెక్టర్ అని చెప్పనా ఒక పొలిటీషియన్ అని చెప్పనా ఇన్ని క్వాలిటీస్ ఉన్న నటుడు ఎవరబ్బా అనుకుంటున్నారు కదా ఎస్ తనెవరో కాదు మీ అందరికీ బాగా తెలుసు బాగా పరిచయస్తుడు సో ఆ వ్యక్తిని ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ ముందు పిలిచేస్తున్నాను లెట్స్ వెల్కమ్ తెరపై నవరసాలను పండించడంలో ఆయన మోనార్క్ చేసే ప్రతి పాత్రలో తప్పక కనిపిస్తుంది తన మార్క్ దక్షిణ భారత సినీ ప్రపంచంలో విలక్షణ నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా తనలోని విభిన్న పార్శ్వాలతో అభిమానులను అలరిస్తున్న ఈ బహుముఖ ప్రతిభావంతుడు సమాజ సేవకై నిత్యం తపించే ప్రజాసేవకుడు భూతల్లిని ప్రేమించే కృషివలుడు హీస్ నన్ అదర్ దాన్ ద వర్సటైల్ స్టార్ ఆఫ్ ఇండియన్ సినిమా శ్రీ ప్రకాష్ రాజ్ గారు కలగలిసిన జనం మనిషిరా మన 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 తరపున నిలబడగల నిజం మనిషిరా నిషి ముసిరిన కలలను తన వెలుగుతో గెలిపించు ఘనుడురా పడి నలిగిన బతుకులకు ఒక బలమకు భుజమింపగలడురా వెల్కమ్ టు అలీతో సరదాగా ప్రకాష్ రాయ్ ఈ రాయ్ నుంచి రాజ్ అని మార్చిన వ్యక్తి ఎవరు కె బాలచంద్ర గారు కె బాలచంద్ర గారు ఎక్కడ కలవటం జరిగింది ఎలా కలవటం జరిగింది బాలచంద్ర గారు బెంగళూరులో యాక్ట్ చేస్తూ ఉండేవాడిని చిన్న చిన్న వేషాలు అలా గీతా గారు ఆర్టిస్ట్ ఆమెతో నేను ఒక హరకేయ కురి అని ఒక ఆర్ట్ ఫిల్మ్ ఇంపార్టెంట్ రోల్ విష్ణువర్ధన్ గారు గెస్ట్ రోల్ చేశారు ఒక ఆర్ట్ ఫిల్మ్ కని చేస్తున్నప్పుడు మీలాంటి ఆర్టిస్ట్ బాలచంద్ర కంటికి పడాలండి ఓ అన్నారు లక్ష్మి గారు కూడా ఈ మాట అన్నారండి నాకు అన్న అంటే అప్పటికి 2000 రూపీస్ దొరికితే చాలు ఒక వేషం డైలాగ్ బాగా చెప్తాడంటే థియేటర్ కదా లక్ష్మి గారు ఒకసారి నన్ను చూసి ఏంటి పేరు అన్న పేరు ప్రకాష్ రాయ్ సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ యాక్టర్ అవుతారు మీరు ఓ సార్ నాకు ఎవరు తెలియదమ్మా ఎవరో వచ్చి తీసుకెళ్తారన్నారు గీతా గారు అలా చెప్పంగానే నాకు తెలియదండి అంటే తను నా ఫోటో తీసుకెళ్ళి బాలచంద్ర గారికి ఇచ్చింది పుదు పుదు అర్థంగా చేస్తున్నారు ఒకసారి చెన్నైకి వచ్చి కలువు గురుగారు చెప్పాను వెళ్తే కలిసా కలిస్తే ఆమె చెప్పారు కాబట్టి ఒక ఆర్టిస్ట్ని చూడాలని పిలిచారు తర్వాత మాట్లాడుతూ థియేటర్ రంగభూమి స్టేజు సడన్గా అదేదో పూనుకు వచ్చినట్టు ఆయన ఈ కళ్ళు బాగుంది అనంత కమేర్ ఇటు చూడండి ఎలా ఉన్నాడు నాకేం అర్థం కాలేదు ఈ సినిమా చేస్తున్నాను ఉంటావా ఇక్కడ అన్నారు ఉంటాను సార్ అన్నాను నెక్స్ట్ డే వినాయక చతుర్థి లేదు ఒక ఆర్టిస్ట్కి మాటిచ్చా నువ్వు వెళ్ళిపో అన్నారు ఆ తర్వాత 8-9 మంత్స్ అయిపోయింది సడన్గా నేను ఒక ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసేవాడిని ఆర్టిస్ట్గా డ్రామాలు చేస్తూ అక్కడ అప్పుడు పీపీ నంబర్ అని ఇచ్చేవాళ్ళు అక్కడి నుంచి ఇంకో చోటు మారాను అర్లీ మార్నింగ్ ఫోన్ వచ్చింది బాలచంద్ర గారు ఫోన్ చేశారు ఈ నెంబర్కి ఈ నెంబర్ కొత్త నెంబర్ ఇచ్చాను వాట్ ఆర్ యు డూయింగ్ మ్యాన్ కమ్ ఐ హావ్ అ ఫిల్మ్ అన్నారు వెళ్ళా ఓకే ఏ సినిమా అది డ్యూయట్ సో ఆ ఒక డ్యూయట్ సినిమా తోటి ప్రకాష్ రాజ్ ఒక ఒక రేంజ్లో రేంజ్ అంటే ఆ సినిమా అవ్వగానే ప్రకాష్ రై నా పేరు పేరు మారుస్తాను అన్నారు అదేంటి సార్ అన్న ఓకే అప్పుడిలా యూనివర్సల్గా ఉండాలి ఆర్టిస్ట్ పేరు రజనీకాంత్ పేరే మార్చానయ్యా నేను మణిప్రకాష్ అన్నారు నా వల్ల కాదు సార్ వెళ్ళిపోతాను ఊరు కదా అలా కాదురా మార్చాలి ఓకే ఐ నుంచి జే చేస్తాను రా ఏబిసిడిఎఫ్ ఐ జే రాజ్ ఓకే ఎందుకంటే అంటే ఒక ఆర్టిస్ట్ అనేవాడు రాజ్ అని ఉండాలి ఏ ప్రాంతమో ఏ కులమో తెలియకూడదు యు విల్ బికమ్ అ బిగ్ ఆర్టిస్ట్ అన్నారు ఒప్పుకున్నా ఓకే ఆ తర్వాత అయ్యింది సినిమా రిలీజ్ అయ్యింది పెద్దగా ఆడలేదు బట్ నాకు హెల్ప్ అయిపోయింది ఓకే అంటే సినిమా బిగ్ పెద్ద హిట్ అవ్వకపోయినా బాలచందర్ ఒక ఆర్టిస్ట్ని తీసుకొచ్చారు కొత్తగా ఉన్నాడు ఇట్ మేడ్ మై లైఫ్ అంజలి అంజలి పుష్పాంజలి భూవంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి వైజాగ్ లో ఫస్ట్ డే షూటింగ్ చెన్నై నుంచి ట్రైన్ లో టికెట్ వేసారు వైజాగ్ ప్రిన్స్ అని ఒక చిన్న హోటల్ ఉండేది అవును అసిస్టెంట్ డైరెక్టర్ మధ్య చాలా లక్కీ హోటల్ దాంట్లో నేను కూడా ఆ లక్కీ హోటల్లో ఉన్నాను
ఈ సాంగ్లన్నీ వింటున్నాను. ఏ ఆర్ రెహమాన్ గారు మ్యూజిక్, ప్రభు గారు. ఒక రెండు రోజులు ఆయన బాలచంద్ర గారు కొడతారని తెలుసు నాకు, విన్నాను. సో ఒక టూ డేస్ వచ్చి అబ్జర్వ్ చేస్తాను అన్నాడు. ఎన్న అబ్జర్వ్ పడను కదా, మీరు కొడతారంట ఒకసారి చూడాలండి. టూ డేస్లో ఎందుకు కొడతారని తెలిసిపోయింది. టూ డేస్ ఏదో షూటింగ్ చేస్తూ ఇవాళ రెడీ సార్ నేనన్నా. దేనికి అన్నాడు, అది ఇప్పుడు నేను రెడీ సార్, ఎప్పుడు పెట్టిన షూటింగ్ నా వేసి రేపు షూటింగ్. ఓకే, అలా స్టార్ట్ అయింది. సో అలా స్టార్ట్ అయింది. ఏ ఊరు సొంత ఊరు మీది? బెంగళూరు. బోర్న్ అండ్ బ్రాట్ అప్ బెంగళూరా? బెంగళూరేనే. అచ్చా, నాన్న మంగళూరు, అమ్మ హుబ్లీ ధార్వాడ్. ఓకే, అంటే బెళగాంలో తను వెన్ షీ వాజ్ ఆర్ఫండ్ అట్ 12 ఒక అనాథాశ్రమంలో పెరిగి నర్సింగ్ ట్రైన్ చేసుకుని బెంగళూరుకి వచ్చింది సెయింట్ మార్థాస్ హాస్పిటల్లో. మా నాన్న బైండర్ గవర్నమెంట్ ప్రెస్లో, ఆయనకేదో టైఫాయిడ్ అయి అడ్మిట్ అయ్యారు. ఆ నర్సు వాళ్ళిద్దరూ లవ్లో పడ్డారు, నేను పుట్టా. అచ్చా, పెళ్లి చేసుకుంటా. ఎంతమంది మీరు ఫ్యామిలీ? ముగ్గురు. ముగ్గురు. నేను పెద్దోడిని, నా తర్వాత నా చెల్లి, తర్వాత నా తమ్ముడు. చెల్లి ఏం చేస్తుంది, తమ్ముడు ఏం చేస్తుంది? తమ్ముడు హైదరాబాద్లో ఉన్నాడు, ఆయన పాటగా పెళ్ళి అయింది, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చెల్లి ఇద్దరు పిల్లలు వాళ్ళు ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు. ఇప్పుడు నా మొత్తం అకౌంట్స్, నా బిజినెస్ అన్ని తనే చూసుకుంటుంది. నా బ్రదర్ ఇన్ లా వాళ్ళు, నా అన్నింటినీ వాళ్ళు చూసుకుంటారు. ఏ భాషలో ప్రకాష్ రాజు యాక్ట్ చేసినా కూడా తన డబ్బింగ్ తనే చెప్పుకుంటాడు. అది ప్యాషనా, లేకపోతే ప్రొడ్యూసర్ డిమాండా, లేకపోతే అవార్డు వస్తుందని ఒక నమ్మకమా? అలాగే నేను రంగభూమి థియేటర్లో ఉన్నప్పుడు మాకు అన్ని పనులు మనమే చేసుకోవాలి, మేకప్ మనమే వేసుకోవాలి, మా కాస్ట్యూమ్స్ ఇదే. ప్లస్ డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ సినిమా, నా నాటకం, అభినయం చదివేటప్పుడు భరతనాట్య శాస్త్రంలో శరీరం శారీరం రెండు ఒక నటుడు ఉండాలంటారు. సో నేను ఫస్ట్ సినిమా తమిళ చేసేటప్పుడు కూడా బాలచంద్ర గారు డబ్బింగ్ చెప్పండి. నేను భాష మాట్లాడకపోతే నా పర్ఫార్మెన్స్ ఉండదు, ఆంగిక అభినయం మాత్రం కాదు. తెలుగు ఫస్ట్ సినిమా డబ్బింగ్ సినిమా అది, మన సాయి బ్రదర్ రవి డబ్ చేశాడు. ఓకే, ఎంతసేపు అలా కాదు అలా కాదు అంటుంటే గెట్అవుట్ అనేసారు. బాలసుబ్రహ్మణ్యం గారు స్టూడియో బయట వచ్చి ఏడ్చేశా, లేదు నువ్వు తెలుగు నేర్చుకోవాలి, నేర్చుకోవాలి ఆ భాష మాట్లాడు. నాకు భాష నేర్చుకోవడం ఇష్టం, కొంచెం సాహిత్యం చదవడం, ఆ భాష తెలుసుకోవడం. అండ్ ఎక్కడో ఒక చోటు ఒక భాషని నేర్చుకోవడం అనేది ఆ భాషని గౌరవించడం, వాళ్ళ కల్చర్ని గౌరవించడం. ఎందుకంటే నాకు చెప్పాలని ఉంది, అది వాళ్ళ భాషలో చెప్పాలి కదా, లేకపోతే మనోడు అనరు. సో ఐ లైక్ ద జాయ్ ఆఫ్ అర్నింగ్. అండ్ నాకు అదేదో ఓపెన్ అయిపోయింది. ఓకే, చాలామందికి చాలా టాలెంట్లు ఉంటాయి. ఇప్పుడు నన్ను కంప్యూటర్ ఇస్తే ఏం తెలియదు నాకు, ఇది ఓపెన్ అయిపోయింది. ఎన్ని భాషలు అనకళంగా మాట్లాడగలవు? 7 లాంగ్వేజెస్. ఏ లాంగ్వేజ్? కన్నడ, తమిళ్, తెలుగు, మలయాళం, ఇంగ్లీష్, హిందీ. మా నాన్నగారు మంగళూరు లాంగ్వేజ్ తుళు అని ఉంటుంది. మలయాళం కూడా డబ్బింగ్ నువ్వే చెప్పావు? మలయాళం డబ్బింగ్ అంటే మలయాళం మిగతా భాష కంటే చాలా టఫ్ లాంగ్వేజ్, ఎంత చెడ్డ సంసారికాను మనసులో. బట్ డబ్బింగ్ చేసేటప్పుడు నేనే కూర్చొని నేనే చెప్తా డబ్బింగ్. ఓకే, నేను ఇంకోటి కూడా విన్నాను, త్వరలోనే హాలీవుడ్ కూడా ప్రకాష్ రాజు ఎంట్రీస్ ఇవ్వబోతున్నాడు అని. ఓ, అక్కడ రాసి పెట్టాలా? తెలీదు, అంటే ఎవరో మనం అవసరం ఉంటే అప్పుడు వెళ్తే ఆనందం, అదొక అచీవ్మెంట్ కాదు. ఉన్నాయి కొన్ని రెండు ప్రాజెక్ట్స్లు ఉన్నాయి, అండ్ డూయింగ్ అ వెబ్ సిరీస్ ఆల్సో విచ్ ఇస్ దేర్. దాన్ని చూసి ఇంకా ప్రయాణం ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వచ్చి ఇంకెక్కడికో ప్రయాణం. అంటే ప్రకాష్ రాజ్ అంటే రెండు రాష్ట్రాల ప్రజలకి ఎలా ఉంటుంది అంటే ఒక మ్యానరిజం, డైలాగ్ డెలివరీ, యాటిట్యూడ్, ఒక క్యారెక్టర్లో ఇన్వాల్వ్మెంటు భలే చేస్తాడు ప్రకాష్ రాజ్ అనేది చాలామంది ఇష్టపడతారు. చాలా అవార్డ్స్ కూడా వచ్చి ఉన్నాయి. ఎన్ని నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి? 5. 5 వచ్చినాయి. 4 నటనకి, 1 ప్రొడక్షన్. ఫస్ట్ నేషనల్ అవార్డు ఏది? మణిరత్నం గారు ఇరువరు. ఇరువరు. ఓకే. మోహన్ లాల్, ఐశ్వర్య రాయ్, మణిరత్నం గారు, ఏఆర్ రెహమాన్, సంతోష్ శివన్, గౌతమి గారు, రేవతి గారు, నాజర్ గారు. ఓకే, 30 నాకు అప్పుడు. అచ్చా. రెండోది తెలుగు సినిమా అంతఃపురం. అంతఃపురం 31 నాకు. అచ్చా, బ్యాక్ టు బ్యాక్. 96-97. తర్వాత అంతఃపురం, తర్వాత 2002 మన ఖడ్గం. ఇలా 4-5 భాషల్లో చేస్తే ఆల్ లాంగ్వేజ్ కలిసి స్పెషల్ జ్యూరీ అవార్డు ఇచ్చారు. దాని తర్వాత 2008 కాంజీవరం బెస్ట్ యాక్టర్. ఆ తర్వాత 2010 నేను కన్నడంలో ఒక సినిమా ప్రొడ్యూస్ చేశాను. ఓకే, పుట్టక్కన హైవే, నేను నా ఫ్రెండ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్. ఓకే, ఇప్పుడు ప్రకాష్ రాజు, అప్పుడు ప్రకాష్ రాజు విలన్గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా అన్ని చేసావు. సో ఇప్పుడు తాత, తండ్రి, మావయ్య, మామగారు ఇలాంటి క్యారెక్టర్కి ఎందుకు రావాల్సి వచ్చింది? అంటే సినిమా, కథలు, అనుభవం. ఫర్ ఎగ్జాంపుల్, నేను 30 ఉన్నప్పుడే ఓల్డ్ ఏజెస్ చేసేసా అంతఃపురం లాంటిది. ఐ వాజ్ వెరీ లక్కీ.
ఒక హీరో అంటే వేరేగా ఉంటుంది. హీరో అంటే ఆడు చక్కగా ఉండాలి, ఇలా ఉండాలి, డాన్స్ ఆడాలి. మనకు డాన్స్ రాదు, ఫైట్ రాదు. వి కాంట్ బికమ్ హీరోస్ అంటే ఇవాళ ఉన్న ఇండియన్ కమర్షియల్ సినిమాలో ముఖ్య పాత్రలు మనం చేయొచ్చు. సో ఐఎమ్ 56 నౌ. సో అలా వస్తూ 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 ఇప్పుడు ఒక్కడు చేసేటప్పుడు యంగ్ విలన్గా బాగుంటాడు ప్రకాష్, ఫైట్ గీట్ చేసుకుంటాడు, రోప్ అన్ని చేయొచ్చు. ఇప్పుడు యంగ్ విలన్గా ఉండదు, యంగర్ హీరోస్కి ఈజ్ అ బిట్. సో దానికి తగ్గట్టుగా పాత్రలు వస్తాయి. రైటర్స్ డైరెక్టర్స్ డిసైడ్ చేస్తారు. రైటర్ డైరెక్టర్స్ ప్రకాష్ రాజు ఉంటే ఏదో మార్కెట్ ఉంటుందని పిలవరు, కథ చెప్పగలడు, ఆ పాత్రకి కరెక్ట్గా ఉంటారు. ఎందుకంటే ఫైనల్లీ మనం ఇండియన్ సినిమాలో మార్కెట్ అనేది హీరోని, అందులో వీఆర్ సపోర్టింగ్ యాక్టర్స్, ఎలివేట్ చేయాలి. సో ఆ పాత్రలు ఫాదర్ క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది, నెగిటివ్ క్యారెక్టర్ నుంచి సాఫ్ట్వేర్ క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది. అది అన్నిటికన్నా ఎక్కడో ఒక పెద్ద అదృష్టము, ఒక ఆశీర్వాదం ఏంటంటే ప్రేక్షకులు మిమ్మల్ని ప్రేమించి ఒక లైసెన్స్ ఇస్తారు. ఈ ఆర్టిస్టు ఏం చేసినా మనం చూస్తామని అది తెలియక నాకు ఇచ్చేశారు. ఓకే, అందువల్ల అది ఏం చేసినా చూస్తారు. అప్పుడు బాధ్యత ఎక్కువైపోయి ఆ పాత్రను కరెక్ట్గా చేయాలంతే. సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అండ్ లక్కీ దట్ ఐ హవ్ గాట్ సో మెనీ డైరెక్టర్స్, రైటర్స్, అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఆడియన్స్లో. మీకు తెలుసుది, వాళ్ళని మిమ్మల్ని లవ్ చేసేస్తే మీకు 10 ఏనుగులు బలం కదా. యూ కెన్ జస్ట్ గెట్ అవే విత్ సో మెనీ థింగ్స్. ఐ థింక్ ఐఎమ్ వెరీ లక్కీ. టాలెంట్ మాత్రం కాదు, అదృష్టం కూడా. ఫస్ట్ తెలుగు సినిమా ఏది స్క్రీన్కి? సంకల్పం మనకు సినిమా. ఓకే, ఎవరు? జగపతి బాబు హీరో, గౌతమి గారి హీరోయిన్, ఏఎం రత్నం గారు డైరెక్టర్. ఓకే, ఆయన తమిళ సినిమా చూసి విలన్గా కావాలి. బ్రహ్మానందం గారు అందరూ ఉన్నారు, ఆయన వేసాడు. చెన్నైలో ఫస్ట్ స్టార్ట్ చేశాను షూటింగ్, తర్వాత హైదరాబాద్. ఫస్ట్ సినిమా సంకల్పం. గన్ షాట్, గన్ షాట్ చాలా తర్వాత. అప్పుడు మీరు యువర్ వెరీ ఫేమస్ బిగ్ హీరో, అండ్ కృష్ణారెడ్డి గారు ఆ చిన్న వేషం, ఆ వినోదం అని వచ్చాం. సడన్గా ఏదో విచిత్రంగా ఉన్నాడే అని చెప్పి మిమ్మల్ని హీరోగా పెట్టి నన్ను ఒక క్యారెక్టర్ చేశారు. గన్ షాట్ వాజ్ వెరీ ఇంట్రెస్ట్. దట్ క్రెడిట్ షుడ్ గో టు కృష్ణారెడ్డి గారు. అలా ఆఫ్ ద ట్రాక్ రికార్డ్ ఒక సినిమా తీసుకుంటూ నన్ను ఆ క్యారెక్టర్ ఇచ్చి, అండ్ యువర్ ఆల్సో సో బ్యూటిఫుల్ అండ్ దట్ఫుల్. సో అక్కడే మనం కలవటం జరిగింది. అవును, అది కూడా ఎక్కడ కలిసామంటే మనం శ్రీశైలం డ్యామ్ ఫస్ట్ షాట్ మెటల్ దగ్గర. సో అలీ ప్రకాష్ రాజ్ అని ఒక మంచి నటుడు వస్తున్నాడు, నీకు ఫాదర్ క్యారెక్టర్ తను, సినిమా ఎండింగ్ దాకా తెలియదు అతను ఫాదర్ అని, చాలా బాగుంటుంది అనగానే రాగానే చూసా నేను. అంటే ఒక 50-55 ఉంటాడేమో మనిషి అనుకో, చూస్తే ఎంత యంగ్గా ఉన్నాడు ఫాదరు. ఓకే, కృష్ణారెడ్డి గారు ఏం ఆలోచించినా మంచిగానే ఆలోచిస్తారు అనుకున్నా. సో మన ఇద్దరం కాంబినేషన్ చేయడం జరిగింది. ఐ రియలీ లవ్ ద జర్నీ విత్ యూ ఆలీ. మీ దగ్గర నేను నేర్చుకుంది ఏంటంటే నటన అనుభవం కన్నా ద వే యూ సీ లైఫ్. ఆ లైఫ్లో ఒక బ్యాలెన్స్ ఉంది, అండ్ ఎక్కడి నుంచి వచ్చారని మర్చిపోని ఒక మనస్తత్వం ఉంది. ఐ లవ్ దట్. అండ్ చాలా నచ్చింది ఏంటంటే ఎంత పెద్ద టెన్షన్ ఉన్నా దాన్ని ఈజీ చేసేయడమో, అందరిని కలుపుకుని వెళ్ళడమో, అందరిని కౌగలించుకోవడమో. రవితేజ మనం అందరూ ఎప్పుడు మాట్లాడుతున్నప్పుడు మీరు ఒక్కరే సపరేట్గా ఎంత కల్పించారు నేను చెప్తాను. ఆ చాలా ప్రాబ్లీ అంత పెయిన్ చూశారు కాబట్టి మీకు ఆ పక్వత వచ్చి ఉండేమో. అండ్ ఐ రియలీ రెస్పెక్ట్ యూ ఫర్ దట్. అదొక వ్యక్తిత్వంగా మారారు మీరు. ఐ రియలీ లవ్ యూ ఫర్ దట్. ఓకే, నేను చెన్నైలో ఉన్నప్పుడు మనం అంతగా టచ్ లేదు. బాలచంద్ర గారి మీద అభిమానంతోనైనా బ్యానర్, మీ బ్యానర్ ఫస్ట్ నా కార్ అయినా కూడా డ్యూయెట్ అని ఉండేది. డ్యూయెట్ ఫిల్మ్స్? డ్యూయెట్ ఫిల్మ్స్. నా డ్యూయెట్ అలా స్టార్ట్ అయ్యిందని, డ్యూయెట్ ఫిల్మ్స్ అని స్టార్ట్ చేశాను. ఆ గురుగారిని అనుకున్నా కార్లో వెనక కూడా డ్యూయెట్ అని వేసేవాడిని. అందరికి తెలిసిపోయి ఒక స్కూటర్ వాడు వచ్చి ఎక్కడో గుద్దేశాడు. బాలచంద్ర చెప్పండి, పిచ్చారా నీకు, మనసులో ఉన్నాను ఇలా అందరి చోటు చేస్తాను. బట్ డ్యూయెట్ ఫిల్మ్స్ వాస్ సమ్వేర్ ఐ వాంటెడ్ టు సే ఐ స్టార్టెడ్ మై లైఫ్ విత్ దట్. సో ప్రొడక్షన్ స్టార్ట్ అయినప్పుడు అంటే నేను ఒకటి విన్నా ఇండస్ట్రీలో, ప్రకాష్ రాజు తెలుగు సినిమాల్లో యాక్ట్ చేసి డిమాండ్ చేసి డబ్బులు తీసుకొని తమిళనాడులో వెళ్ళి తమిళ సినిమాలు తీసి పోగొట్టుకుంటున్నాడు అని కొంతమంది నిర్మాతలు చెప్తుంటే నేను విన్నా. అది ఆయన ప్యాషన్ అంటే ఆయన ఇష్టం, అలా కాదు. ఎవరన్నా సంపాదించుకుంటే ఇల్లు కట్టుకుంటారు, పొలాలు కొనుక్కుంటారు, ఇతను ఏంటి ఇక్కడ సంపాదించి అక్కడ తీసుకెళ్ళి తగలబెడతాడని అలా అంటారు. ఇక్కడ అక్కడ సంపాదించడం కాదు, యావత్ దేశంలో అంటే సినిమా తీసేటప్పుడు తెలుగు నుంచి వచ్చే పేమెంట్ మాత్రం తమిళ్లో పెట్టాలని లేదు కదా. అన్ని చోట్ల యాక్ట్ చేస్తూ ఎక్కడో ఒక చోటు నటుడుగా వస్తూ చిన్న డైరెక్షన్ చేయాలని ఉంటుంది. ఓకే, అది ఇంకెవరికో ఇబ్బంది పెట్టడం కన్నా ఆ చిన్న బడ్జెట్, ఒక నటుడు అనేవాడు లాస్ అయినా చూసుకుంటాడనే ఒక నమ్మకం ఉంది కదా. నటుడు ప్రకాష్ రాజ్ లేకపోతే ఇవన్నీ చేయలేము. కొన్ని సినిమాలు మొళి లాంటి, మన ఆకాశమంత లాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేయాలని ఉంటుంది. చిన్న ఒక దురద ఉంటుంది కదా, ఒకటి ప్యాకాట్ ఉన్నట్టు ఇంకొకటి ఉన్నట్టు, నాకు అదొకటి దురద. దాంతో అసోసియేట్ అవ్వడం, మంచి సినిమాలు కొన్ని రావు డబ్బు,
బట్ నేను ఎప్పుడు ఇల్లు అమ్ముకునేలా లేదు అంటే నాకు కూడా అదొకటి లిమిట్ ఉంది ఎప్పుడో చెప్పినట్టు అలాంటిదన్న పరిస్థితిలో సినిమా తీయడం మానేస్తానని ఐ కుడ్ అఫోర్డ్ ఓకే ఎన్ని ఫిల్మ్స్ 26 సినిమాలు యాజ్ అ ప్రొడ్యూసర్ 26 ఫిల్మ్స్ సో 26 లో ఎన్ని హిట్ 50 50 అనుకోవచ్చు 50 50 వచ్చిందా పోయిందా బ్యాలెన్స్ అయ్యింది షూర్ బ్యాలెన్స్ అయ్యింది కొంచెం పోయింది ఒప్పుకుందా అంటే చాలా లేట్ అయ్యింది రియలైజ్ అవడానికి సినిమా తీయడం తెలుసు ఎలాంటి సినిమా కావాలని తెలుసు మార్కెటింగ్ తెలియదు మాకు అంటే మనిషి జీవితంలో తెలియని విషయంలో ఏళ్ళు పెడితే 10 మంది చెప్తుంటారు మనం అర్థం చేసుకోవడానికి టైం పడుద్ది పడింది ఆ తర్వాత ఆపే ఓకే ప్రకాష్ రాజ్ అంటే బాగా ఇష్టపడే నిర్మాతలు కొంతమంది ఉంటారు ఓకే ఇష్టపడే హీరోలు కూడా కొంతమంది ఉంటారు దర్శకులు ఉంటారు రైటర్స్ ఉంటారు అంటే ఈ క్యారెక్టర్కి న్యాయం చేస్తాడు అంటే మిగతా వాళ్ళు చేయరని కాదు ప్రకాష్ రాజు దీనికి కరెక్ట్ సూటబుల్ అనుకునే అట్లాంటి ప్రకాష్ రాజ్ మీద ఎందుకు తెలుగు నిర్మాతలు ప్రొడ్యూసర్స్ బ్యాన్ చేయాల్సి వచ్చింది ప్రకాష్ రాజ్కి ఉంటుంది అది మీరు చూడని సినిమా కాదు ఇప్పుడు ప్రకాష్ రాజు వచ్చేటప్పుడు వాళ్ళ టాలెంట్ వల్ల మాత్రం కాలేదు వచ్చేటప్పుడు కరెక్ట్గా రఘువరన్ లాంటి పెద్ద గ్రేట్ యాక్టరు ఆయన అందుబాటులో లేకపోవడం అదే టైంకి ఆకలితో ఉన్న పూరి జగన్నాథ్ లాంటి వాళ్ళు కృష్ణవంశీ లాంటి వాళ్ళు మన ఒకడు మన గుణశేఖర్ లాంటి వాళ్ళు త్రివిక్రమన్ లాంటి రైటర్ అంటవాడు మన వివి వినాయక్ లాంటి వాళ్ళు వాళ్ళకి ఒక 3-4 సినిమా తీయడానికి ఒక యాక్టర్ దొరికేశాడు ఆ తర్వాత కొంచెం చూడండి ఒకరు వాళ్ళదే తప్పని చెప్పను నా తప్పు కూడా ఉంటుంది ఆ వయస్సు ఆ ముక్కు సూటితనం నాకు మేనేజర్స్ లేవు ఎప్పుడు నేను ఒక డేట్ని ఇద్దరికి ఇవ్వలేదు నేను ఎప్పుడు ఒక మేనేజర్ని పెట్టుకోలేదు కొన్ని ఘర్షణలు వస్తాయి ఎప్పుడు ఇచ్చినా ఓకే మీరు ఫస్ట్ సైన్ చేయండి అంటారు ఆ తర్వాత వాళ్ళు ఇరుక్కుని ఉంటారు పిలుస్తారు కుదరదంటాను కొన్నిసార్లు చెప్పిన కదా ఒకటి చెప్పుంటారు తీసేది ఇంకొకటి తీస్తుంటారు నాకు నచ్చదు ఆ గొడవలు ఉంటాయి 25 సంవత్సరాల్లో 3-4 సార్లు బ్యాన్ అయి ఉండొచ్చు ఒక 5-6 సార్లు బ్యాన్ నుంచి తప్పించుకుంటూ ఉండొచ్చు బట్ 25 సంవత్సరాలు అక్కడి నుంచి నేను పాఠాలు కూడా నేర్చుకుని ఉండొచ్చు అది అక్కడ వెళ్ళిపోతుంది ఆ ఫ్రిక్షన్ అనేది ఉంటుంది ఒక సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఉంటుంది మీ అంత పక్వత కానీ చాలామందికి ఉన్న పక్వత నాకు లేటుగా వచ్చిందేమో కదా ముక్కు సూటితనం ఉంటుంది ఒకరి వల్లే అవుతుందని కాదు అవన్నీ నా జీవితంలో ఒక భాగం కొన్ని ఆ ముక్కు సూటితగా ఉండడం వల్ల కొన్ని పొందాను కొన్ని పోగొట్టుకున్నాను ఇట్ ఇస్ అ జర్నీ బట్ అదే మనస్తత్వం ఇప్పుడు ఉందా అంటే లేదు ఇప్పుడున్న ప్రకాష్ రాజు వేరు ఇప్పుడున్న ప్రకాష్ రాజు వేరు ఇట్ హ్యాపెన్స్ అది జరిగింది నిజం ఓకే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మొట్టమొదటి ఒక స్టార్ ఉన్నాడు అతన్ని బ్యాన్ చేయండి అని చెప్పిన స్టార్ ఎవరంటే ప్రకాష్ అని తెలిసింది అండ్ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తాను ఒకసారి ఒక సెట్లో ఒక అమ్మాయిని ఎవరో రాళ్ళు కొడుతున్నారంటే ఆయన ఎవరని పట్టుకుని తోశాను ఆయన కొట్టానని కేసు కూడా వేశాడు దానికి ఒకసారి బ్యాన్ చేశాడు ఇంకోసారి ఎవరో ఒక నటులు యాక్ట్ చేసి ఆ సినిమా కంప్లీట్ అయిపోయింది ఆ డైరెక్టర్కి నచ్చలేదు మళ్ళీ రీషూట్ చేస్తూ నువ్వు కావాలంటే నేను ఎందుకు ఒక నటుడు ఒప్పుకున్న రోల్ని మళ్ళీ ఎందుకు చేశారని కూడా బ్యాన్ చేశారు ఇంకోసారి డేట్ లేనప్పుడు ఆయన ప్యాకప్ చేసి ఈ నచ్చడు నాకు అని చెప్పింది సో కొన్ని కారణాలు ఉంటాయి సో ఫస్ట్ టైం బ్యాన్ చేసింది చెప్తాను కావాలంటే ఎందుకు బ్యాన్ చేశారని నాకు మహేష్ బాబు సినిమా ఆగడు 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 కదా ఆగడు రీసెంట్ ఫస్ట్ బ్యాన్ చెప్తున్నా నేను నిరసన కూర్చున్నాను కదా అప్పుడు ఒక ఏదో నా ఆగస్టు ఏదో డేట్ అడిగారు తర్వాత పోస్ట్పోన్ చేస్తూ అక్టోబర్ వచ్చేసరికి డేట్ లేదు అప్పుడు ఉడుకు రక్తం నాకు సరే ఇంకో ఆర్టిస్ట్ని తీసుకుంటున్నాను ఓకే అన్నాను పేపర్లో ప్రకాష్ రాజుని తీసి ఇంకొకరిని పెట్టుకుని రాశారు నేను ఊరుకుండొచ్చు కదా అలా ఎలా రాశారు ఇంకో 3 లక్షలు ఇవ్వాలి నేను ఇవ్వను ప్రకాష్ రాజు గారు డేట్ లేకుండా ఇటు వెళ్ళాను చెప్ప రాయండి అని అవన్నీ ముఖ్యం కాదని ఇప్పుడు అనిపిస్తుంది బ్యాన్ చేశారు ప్లాన్ చేస్తే ఇప్పుడు ఏం చేయాలి నేను నటన నా ఊపిరిని కూర్చున్నా ఆగడు సినిమా ఏంటంటే శ్రీను వేట్ల గారు ఆయనకి ఇలా కావాలి ఆ స్పీడ్లో కావాలి ఆ సీన్ మొత్తం ఫినిష్ చేశాను బట్ ఆయనకు ఆయన స్పీడ్ కావాల్సి అంటారు ఆయన ప్రాబబ్లీ యాజ్ అ డైరెక్టర్ చాలా ఇరిటేట్ అయ్యాడేమో ఏ మూడ్లో ఉన్నారో నాకు తెలీదు నేను వెళ్ళిపోయాను వెళ్ళిపోయేటప్పుడు నాకు ఒక చనువు ఉంది సీనియర్ ఆర్టిస్ట్గా శ్రీను నువ్వు రేపు వచ్చి మాట్లాడు నాతో బికాజ్ ఈ రోజు అయిపోయింది షూటింగ్ ఐ వాంట్ టు టాక్ టు యూ అండ్ ఆ తర్వాత మాట్లాడుకుందాం ఈ స్పీడ్ నాకు నచ్చట్లేదు ఈ పాజెస్ ఎందుకు దేర్ ఇస్ సమ్థింగ్ డిస్టర్బ్ అన్నాను నెక్స్ట్ డే మార్నింగ్ సోను సూద్ గారు వచ్చేసారు ఆ తర్వాత బ్యాన్ అన్నారు నేను చెప్పాను తీసేయండి అడ్వాన్సులు తీసుకోండి బూతులు తిట్టాను అనే కారణం పెట్టారు సరే ఓకే 17 మెంబర్ ప్రొడ్యూస్తో కూర్చున్నాను ఇది అయ్యిందండి ఇది అయ్యిందండి నచ్చకపోతే తీసేయండి ఏముంది ఇప్పుడు సో ఇలా
కొన్ని ఈగోలు అవుతాయి, కొంచెం నేను అడ్జస్ట్ చేసుకుని ఉండొచ్చు, లేదా నా ముక్కు చుట్టూ ఏదో ఒక సినిమా ఆల్రెడీ పెద్ద హిట్ ఇచ్చాడు, ఈ సినిమా మా ఫ్రెండ్ మహేష్ బాబు సినిమానే కదా, కొంచెం ఒక రాజు మింకుందాం, మీకున్న అపక్వత లేకుండా పోవచ్చు, అది ఉండుంటే ప్రాబబ్లీ అది జరిగేది అయ్యేదేమో కాదేమో. కొన్నిసార్లు చెప్పలేము, ఆ క్యారెక్టర్స్ ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలా ఉంటాడు కదా. అంటే ప్రకాష్ రాజులో ఆ యాటిట్యూడ్ కానీ లేకుండా ఉండుంటే ప్రకాష్ రాజుని ఇండస్ట్రీ నెత్తి మీద పెట్టుకొని ఉండదేమో అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ యాటిట్యూడ్ కానీ లేకుండా ఉండుంటే ఇంత స్ట్రాంగ్ పర్సన్ అవుతుందో లేదో తెలియదు కదా, ఎవడికి వాళ్ళు వాడుకుని ఏదో అయిపోయేదేమో వాళ్ళు ఉండకూడదు. సో దూ డిఫరెంట్ ఫేసెస్ టు ఇట్, ప్రతి ఒక్కరు ఒకేలా ఉండలేరు కదా, అది అదలాది, అది అదలాది. అందులో నేనే రైట్ అని చెప్పట్లేదు, నేను ఇలా ఉండడం వల్ల ఎంత పొందానో కొంచెం పోగొట్టుకున్నాను కూడా, ఆ లెక్కలు ఇవ్వాలి తప్పదు. ప్రకాష్ రాజు టార్గెట్ ఏంటి? తీవ్రంగా బ్రతకడం. 120 రూపాయలతో చెన్నైకి వచ్చాను వాళ్ళగారు. ఓకే, ఒక నర్సు కొడుకుని తెలుసా ఏమవుతాను అని ఏదో బాలచంద్ర గారు. నేను నా పుస్తకం దోసిట చినుకులు రాసినప్పుడు ఒక మాట రాశా, ప్రపంచాన్ని జీవితాన్ని కొందరు చాలా ఎత్తు నుంచి చూస్తాం, కొందరు కింద నుంచి ఇలా చూస్తాం. నేను చాలా ఎత్తు నుంచి చూశాను, కానీ ఆ ఎత్తు నాది కాదు, నా దర్శకులు నా రైటర్సు ఎంతోమంది వాళ్ళ భుజం మీద ఎక్కాను కాబట్టి. చిన్నపిల్లోడికి జాతరకి వెళ్తే ఆడికి దేవుడి దర్శనం త్వరగా జరుగుతుందా, అలాంటి జీవితం ఆ హంబల్నెస్ నాకు వచ్చేసింది. టార్గెట్ అని స్టార్ట్ అయ్యేటప్పుడు ఉంటుంది, 100,000 రూపాయలు జీతం తీసుకుని ఒక కారు ఉంటే అని, తర్వాత చాలదది, ఇంక రెండవుద్ది మూడవుద్ది, ఆ దిగంతం అక్కడ ఉంది, అక్కడ రీచ్ అయిపోతే ఇంకో దిగంతం కనిపిస్తుంది. అన్ని దిగంతాలు చూసి చాలు, ఇంకా ట్రావెల్ లేను. ఇలా అవుతానని తెలుసా, పిల్లలు ఉన్నారు, పొలం చేస్తాను, సొంత ఇల్లులు 4 స్టేట్లో ఉంటాయి, ఇన్ని నేషనల్ అవార్డ్స్ వస్తాయి, ఒక 200 పైన డైరెక్టర్స్తో పనిచేస్తాను, 300 పైన కెమెరామెన్స్తో పనిచేశాను, 1,000 డిఫరెంట్ క్యారెక్టర్ యాక్టర్స్ విత్ డిఫరెంట్ స్టేట్స్ యాక్ట్ చేయగలుగుతాను, ఎన్ని భాషలు, ఎన్ని ఊర్లు, ఎన్ని భోజనాలు, ఇంత ప్రేమ తెలియదు కదా మనం చెప్తున్నాం, ఎవడు ఏం రాసిందో అది జరుగుతూ ఉంటుంది. బట్ ప్రయాణం మాత్రం అందులో ఒకటి నేర్చుకున్నాను, దెర్ ఈజ్ నో టార్గెట్ ఇన్ లైఫ్. ఇప్పుడు ఏమైనా నేను లూజ్ చేయాలంటే అదికి నేనే కారణం. బ్రతుకు, ప్రపంచం, సృష్టికర్తలు ఏమంటారో ఇవ్వాల్సిందని పాడు చేసుకుంటే నేనే చేసుకోవాలి. నో, ఐ వాంట్ టు లివ్ బ్యూటిఫుల్లీ నౌ. ఓకే, యూనివర్స్ సినిమా చేసిన తర్వాత మీరు చేసింది కరుణానిధి క్యారెక్టర్. కరుణానిధి గారు, సో అక్కడి నుంచి అయినా అప్రిషియేషన్ వచ్చిందా? భలే జరిగింది, నాకు కలిగింది. లేకపోతే వార్నింగ్లు వచ్చినాయా? చాలా మంచి మూమెంట్స్ ఉన్నాయి, నాకు చాలా నచ్చిన నాయకుడు ఆయన. నాకేంటండి 31 ఇయర్స్, కలంగారు ఇక్కడ కరెక్ట్గా ఆ సినిమాకి ఆనందన్ అని పేరు. నేను వెళ్ళిన తర్వాత బాలచంద్ర గారు, సారీ మండరత్నం గారు ఇరువర్ అని పెట్టారు. ఆ షూటింగ్ జరుగుతుండగా బాలచంద్ర గారు కలికి స్టేట్ అవార్డు వచ్చింది. ఆ స్టేట్ అవార్డు సీఎం దగ్గర తీసుకోవాలి, కలంగేరు దగ్గర. ఓకే, తమిళనాడు స్టేట్ అవార్డ్స్లో ఏంటంటే కలంగేరు మాత్రమే మాట్లాడతారు, మిగతా వాళ్ళ స్పీచెస్ ఉండవు. అలా వెళ్తుంటే ఇండస్ట్రీ మొత్తం చిన్న ఎవడు వేషం వేస్తున్నాడో ఆయన దగ్గరే తీసుకుంటున్నాడు, ఇంకా సినిమా రాలేదు. ఆయన ఇస్తూ బ్యూటిఫుల్గా మన్నారు, ప్రకాష్ రాజుకి విరుదు వళగంబోదు, இந்த சபையில் ஒரு கலகலப்பு ஆனந்தம், அதற்கு காரணம் எனக்கும் தெரியும் அவருக்கும் தெரியும் நாம் இருவருக்கும் தெரியும் அண்ணா. தெலுங்குலோ எக்ஸ்பிளைன் செய்யலாம். பிரகாஷ் ராஜ் ஆனந்தம் அனு முஞ்சு முந்து டைட்டில், ஓகே இத்தரு அனைது தர்வாத டைட்டில். பிரகாஷ் ராஜ் காருக்கு நேனு அவார்டு இச்சேட்டப்புடு சபலோ ஒக ஆனந்தம், தானிக்கு காரணம் நாக்கு தெலுசு, ஆயனக்கு தெலுசு, மா இத்தரிக்கு தெலுசு, இருவருக்கு. అది అయిపోయింది, అయిపోయిన తర్వాత నేషనల్ అవార్డు అన్నాను సార్. ఓకే, స్టేట్ అవార్డు ఇవ్వాలి. స్టేట్ అవార్డు నాకు లేదు, అంటే నేషనల్ అవార్డు తీసుకున్నాను నాకు తమిళ సినిమాకి, స్టేట్ అవార్డు లేదు. ఉడుకు రక్తం కదా సార్, ఏంటి సార్ మీరు నేషనల్ అవార్డు తీసుకున్నారు, స్టేట్లో అవార్డు ఏంటి అనేది నాకు కొంచెం పసిగట్టాడా అన్నారు. అరసు విరుదు అరసియల్ విరుదు ఆయిడ్చి ఉట్రుంగ, అరసున్న గవర్నమెంట్, అరసియల్ అంటే పాలిటిక్స్, తమిళ్లో ప్లే చేసేసా. ఆయన స్పీచ్లో పోన వరడం విరుదు వళంగం పోదు, ஒரு நடிகருக்கு நான் கொடுத்தேன் இந்த வருடம் சொல்றார் அரசு விருது அரசியல் விருது ஆயிடுச்சுன்னு, மீனா எனக்கு என்ன மீன வரமைச்சரா அப்படின்ட்டு. ஆ தர்வாத நான் ஒரு லெட்டர் ராசேன், சூடி தமிழ், தமிழ் அண்டே கலைஞர், தமிழ் மாட்லாடம் வல்ல நாக்கு அவார்டு, தானிக்கு தமிழ் சேத்துள்ளோ நிஞ்சி அவார்டு வந்துதா நான் சூஸ்குனா, ராலேது. கலைஞனின் கோபம் குழந்தை கோபம், கலாக்காரடு கோபம் அனேது சின்ன பிள்ளோடு கோபம், கலாக்காரலோனே பெத்த கலாக்காரடு ரைட்டர் மீரு, ఈ ఈ చిన్న కళాకారుడు ఏడుపు పెయిన్ మీకు అర్థమవుదనుకుంటా. ఆ తర్వాత గౌరవించుకున్నారు,
ఆ తర్వాత ఆయన పురణానూరు అని తమిళ్లో రాశారు. పోర్ ముగత్తిల్ ఎవరు వరుణం పురంతుడాద పరువైరత్తోళెంగే. ఒక షోలో నేను అది చేస్తే శివాజీ గణేషన్ కోసం రాశాను. ఆ తర్వాత మళ్ళీ కర్ణాటక నుంచి వచ్చి నా తమిళ్ మాట్లాడడానికి కౌగులించుకున్నారు. చాలా ప్రీతిగా చేసాం. అదొక బ్యూటిఫుల్ జర్నీ నాకు ఇరువర్ ఆయనతో. ఓకే, అంతపురంకి నేషనల్ అవార్డు వచ్చింది కదా యాక్టింగ్కి. అవును. సో నాతో పాటు కృష్ణవంశీకి కూడా వచ్చి ఉంటే బాగుండేది అని రిజెక్ట్ చేయడం. అదే చెప్తానండి, అప్పుడు ఉడుకు రక్తం ఉంటుంది. స్టేట్ అవార్డ్స్, స్టేట్ అవార్డు దాదాపు 6 అవార్డ్స్ డైరెక్టర్కి ఎందుకు రాలేదు? ఓకే, అంటే ఒక సినిమాలో ఉండి ఈ అన్నిటికి కారణం ఆయన కదా. ఉంటుంది నేను రాను అంటే ఏదో ఒక ప్రతిభటన చూపించాలి కదా. నాకు నచ్చట్లేదు ఆయనకి లేకుండా. దాసరి గారు ఫోన్ చేసి, భాగవత్ ప్రకాష్ రా. అలా కాదు గురుగారు, ఉంటుంది ప్రకాష్, అలా ఉంటుంది, రామ్రి నువ్వు అలిగితే ఎలా అని ఆయన చెప్పడం. నేను కృష్ణవంశీ ఫోన్ చేసి, లేదురా బంగారం నువ్వు వెళ్ళు, అలా చేయొద్దు చెప్తాను కదండి, నేను కొంచెం అలా మనసుతో బ్రతికేస్తాను, అంత చేశాను కానీ అది తప్పు కూడా. అలా అని నా భావజాలం నిజం కూడా. అది ఒక హర్ట్, అది 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 ఎవరి మీదో కోపం కాదు. దెబ్బ తగిలితే మనం హర్ట్ అవుతాం కదా. ఆ హర్ట్ అప్పుడున్న 32 ఇయర్స్ ఉడుకు రక్తానికి అలా అనిపించుంటుందేమో. ఇప్పుడు 56, ఇప్పుడు జయనేమో అది. అంటే ఒక ప్రకాష్ రాజ్, ఒక యాక్టర్, ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్, ఒక పొలిటీషియన్, ఒక బిజినెస్ మ్యాన్, ఒక ఫార్మర్, ఇంకేమవ్వాలి ఫ్యూచర్లో? ఇంకేమవుద్దో తెలియదు కదా, వెళ్తూ వెళ్తూ తెలుస్తుంది. ఇట్లా వెళ్తూ వెళ్తుంది ప్రయాణంలో, వెళ్తూ వెళ్తూ దర్ సో మెనీ థింగ్స్ ఐ రైట్, ఐ డోంట్ నో, ఐ మే పెయింట్, ఐ మే ఫీల్ లైక్ డూయింగ్ అ పిహెచ్డి ఎట్ ద ఏజ్ ఆఫ్ 60, తెలియదు నాకు. అండ్ ఐ మే లవ్ టు లర్న్ గిటార్ నేర్చుకోవాలని వచ్చేసింది ఇప్పుడు. సో ఐ బికాజ్ నా ఇద్దరు కూతుళ్ళు బాగా పాడుతున్నారు, ఇద్దరు బాగా గిటార్ అండ్ దే ప్లే బాగా ఇష్టం, మ్యూజిక్ చాలా ఇష్టం. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గ్రేట్ సింగర్స్. మై రెండో కూతురు నవ్వు ఇస్ ఇన్ ఏఆర్ రెహమాన్స్ అకాడమీ నౌ. అండ్ ఎల్డర్ డాటర్ ఈజ్ అ వెస్టర్న్ క్లాసికల్ సింగర్ అండ్ షీ ఫినిష్డ్ హర్ ఎంఏ ఫైన్ ఆర్ట్స్ ఫ్రమ్ షికాగో యూనివర్సిటీ అండ్ స్క్రీన్ రైటర్. వీళ్ళిద్దరిని చూస్తుంటే నా భార్య బాగా పాడుతుంది, చిన్నోడు కూడా పాడడం స్టార్ట్ చేసేసాడు. నాకెందుకు ఈ మధ్యలో కూర్చొని ఒక గిటార్ నేర్చుకుంటాను. సో అందుకోసం మీ అమ్మాయికి నేర్పిస్తున్నారు కదా? ఆమె వాళ్ళతో పోటీ పడుతున్నాను. పూజ, పూజ చూసారు ఇలా తీసుకొస్తే, ఆ ఫోటో కూడా ఉంది. గన్ షాట్ టైంలో పుట్టింది. గన్ షాట్. ఎంతమంది పిల్లలు? ముగ్గురు. ముగ్గురు. పెద్దది పూజ, నౌ షీస్ 25. ఐ థింక్ షీ విల్ గో టు షికాగో అండ్ షీస్ లుకింగ్ ఆఫ్టర్ ఆల్ మై ఫార్మ్స్. షీస్ బాట్ అ కార్, డ్రైవ్స్ హర్ సెల్ఫ్, తన కాళ్ళ మీద తను నించుంది. రెండోది మేఘన, షీ ఫినిష్డ్ హర్ 10th. రెగ్యులర్ కాలేజ్ వద్దు డాడీ, కొంచెం బాగా కంపోజ్ చేస్తుంది అండ్ షీ ప్లేస్ వెల్, సో ఐ థాట్ మ్యూజిక్. 3 ఇయర్స్ షీ విల్ బీ ఇన్ ద కేఎం రెహమాన్స్ అకాడమీ అండ్ 4th ఇయర్ దిస్ థింగ్. మూడోవాడు నాకు ఒకడు ఉండేవాడు, ఆడు పోయాడు. అదే అడగబోతున్నా, కమ్ బ్యాక్ అది అడగచ్చా లేదా అని. సిద్ధార్థ్. ఎలాగది, ఎలా జరిగింది అది? మా బీచ్ హౌస్లో కైట్ నడుపుతున్నాడు చెన్నై. ఐ వాజ్ చెన్నైలో. ఈ హైట్ నుంచి పడ్డాడు, బ్యాడ్ లక్ తలకు పడింది. అది ఏదో కొంచెం సిస్ట్ ఓపెన్ అయిపోయింది. 3 మంత్స్ సడన్గా ఫిట్స్ వచ్చేది, మామూలుగానే ఉన్నాడు. ఒకరోజు ఎవరికి తెలియలేదు ఎందుకు సడన్ పోయాడు. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ థింగ్. ఆ తర్వాత రెండో కూతురు పుట్టింది, ఇప్పుడు ఈడు. అంటే లైఫ్, ఐఎమ్ రిచ్ విత్ హ్యాపీనెస్, ఐఎమ్ రిచ్ విత్ పెయిన్ టు. అది నా బాధ, బాధలను మనం పంచుకోకూడదు, బట్ దట్ విల్ స్టే విత్ మీ. పోనీ వర్మ గారు ఎక్కడ పరిచయం, ఎలా పరిచయం? అంటే నా మొదటి భార్య, నౌ షీఈస్ అ గ్రేట్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, లత. కొన్ని కారణాల వల్ల వీ కుడ్ నాట్ లివ్ టుగెదర్ అండ్ వీ హ్యాడ్ ఎ డిస్టర్బెన్స్. డివోర్స్, ఒంటరితనం ఉన్నింది, డివోర్స్ అయ్యింది. ఆ పీరియడ్లో ఇక్కడే హైదరాబాద్లో పొన్నీన్ సెల్వన్ అని అప్పుడు ఒక మణరత్నం గారి టైటిల్ పెట్టారు. మన రాధామోహన్ ఏఎం రత్నం ప్రొడక్షన్, బాంబే నుంచి ఒక కొరియోగ్రాఫర్ అంటే సాంగ్ చేస్తున్నారు, నైట్ మీరు రావాలి, 2 అవర్స్ షార్ట్స్ ఉంది అన్నారు. వస్తే అమ్మాయి చేస్తోంది, 2 అవర్స్ చేసి వెళ్ళిపోయా. ఆ తర్వాత బాలచంద్ర గారు సినిమా చేసేటప్పుడు, ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు శ్రీలంకలో సినిమా తీయాలి, అప్పుడు మాకు ఒక కొరియోగ్రాఫర్ కావాలి. అప్పుడు కారేకుడిలో షూట్ చేస్తుంటే విజయ్ సినిమాకి ప్రియదర్శన్ సెట్కి వెళ్ళా. నాకు అందరు బిజీ ఉన్నారంటే ఈమె కనపడింది. అరే రే, మీరు చేశారు కదా ఆ నిక్కియా, ప్రియని కొంచెం చెప్పి ఒక సౌత్ ఇండియన్ సినిమా చేస్తారా అడగండి అని అలా వచ్చింది. మాటలు మాటలు బాలచంద్ర గారు ఆమెను పిలిచి చెప్పారంట, ఇప్పుడు చెప్తుంది అది, వీడి గురించి కేర్ఫుల్గా ఉండు నువ్వు అని. ఓ, అప్పుడే చెప్పారు? ఆయనకి తెలిసిపోయింది, ఒంటరిగా ఉన్నాడు, ఒంటరి మనిషి. నాకేదో అలా కనిపి, నాకు లేదండి అది, ఆయన ఆయన విజన్ అది. అలా ఒకరికొకరికి నచ్చింది, హ్యాపీ. బట్ పెళ్లి చేసుకోవాలి, ఎలా, బాధ్యత ఉంది. సరే, నా చెల్లి, నా పెద్ద కూతురు, అమ్మ,
అంటే ఈమెను తీసుకెళ్ళా తీసుకెళ్ళి అమ్మకి నా పెద్ద కూతురికి అమ్మకి అమ్మని మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటున్నాను మీకు ఓకే అంటే లేకపోతే బికాజ్ టూ డాటర్స్ ఇఫ్ దే సే నో ఐ షుడ్ నాట్ హావ్ ద ప్రాబ్లం నా పెద్ద కూతురు డాడీ గో హెడ్ అనింది అమ్మ ఏడ్చింది ఫెంటాస్టిక్ రా దాని తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళా ఆ టైంలో వాళ్ళు ప్రొడ్యూసర్ ఎవరో ప్రకాష్ రాజు గారు యాక్టర్ అనుకున్నారు ఫ్రెండ్ అయిపోయారు వాడి బ్రదరు ఒరే ఇదేంటిది అని వెళ్ళి చూడండి నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు బ్యాగేజ్ ఉంది మీ కూతురికి నాకు 12 ఇయర్స్ డిఫరెన్స్ ఉంది వి ఆర్ ఇన్ లవ్ అండ్ నార్త్ సౌత్ ఇది మీరందరూ కలిస్తే బాగుంటుందని ఫస్ట్ వద్దన్నారు తర్వాత ఆమె కొంచెం పట్టుకుంటే ఒప్పుకున్నారు ఇప్పుడు దే ఆర్ మై గ్రేటెస్ట్ ఫ్రెండ్స్ సో ఈ ప్రయాణం అయితే జరిగింది సో ఐ షుడ్ థ్యాంక్ మై డాటర్ మై వైఫ్ మై మదర్ మై సిస్టర్ టు యాక్సెప్టెడ్ ఇట్ ఇవాళ ఇద్దరు కూతుళ్ళకి ఆమె ఫ్రెండ్గా ఉంది లత పోనీ హ్యాపీగా ఫ్రెండ్స్గా ఉన్నారు అంటే వాళ్ళిద్దరికే నేను లతను డైవర్స్ చేశాను కాబట్టి అమ్మ డైవర్స్ చేయలేదుగా పోనీ వల్ల తను డైవర్స్ అవ్వలేదుగా సో దే ఆర్ ఆల్ గుడ్ అండ్ ఐఎమ్ వెరీ లక్కీ ఒకరినొకరిని అర్థం చేసుకుని బ్రతుకుతున్నాను అంటే మీరు లత ఎందుకు దూరం అయిపోవాలనుకున్నారు అది వెరీ పర్సనల్ రీజన్స్ అది చెప్పకూడదని అనుకుంటాం అది కొన్ని విషయాలు చాలా పర్సనల్గా ఉంటాయి అది చెప్పుకోలేము అండ్ బాధ్యత ఉంది కాబట్టి చెప్పము బికాస్ అది ఇట్ మే అఫెక్ట్ మై టూ డాటర్స్ అండ్ చుట్టూరున్న ఫ్రెండ్స్ బ్రతకాల్సింది నేను తను బ్రతకలేవన్నప్పుడు ప్రపంచానికి అబద్ధం చెప్తూ బ్రతకడం కన్నా పిల్లలకి అబద్ధం చెప్తూ చంపుకోవడం కన్నా సపరేట్గా బ్రతుకుతున్నాం హ్యాపీగా ఉన్నాం ఐ థింక్ అలా ఉండాలనిపిస్తుంది నాకు అంటే ఆ ముక్కు సూటితనము ఆ స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు ఎవ్రీబడి టేక్ అ కాల్ డోంట్ డై ఆల్మోస్ట్ మన కలియక ఎంత ఒక 24 ఇయర్స్ లో ఎన్ని అంటే ఎంతమంది ప్రకాష్ ఎలా ఉన్నావు అని అప్పుడప్పుడు ఫోన్లు చేసి మాట్లాడే వ్యక్తులు ఎవరు నా సన్నిహితులు చాలా పెద్దది నేను ఎప్పుడు చెప్తాను సినిమా ఇస్ ఓన్లీ 5% ఆఫ్ మై లైఫ్ ఓకే ఎందుకంటే నా మైసూర్ లిటరీ ఫ్రెండ్స్ ఉండొచ్చు బాంబే లిటరీ ఫ్రెండ్స్ ఉండొచ్చు కర్ణాటకలో ఉన్న ఫ్రెండ్స్ ఉండొచ్చు నేను వైల్డ్ లైఫ్ చాలా ఇష్టపడతాను ఐ వాజ్ 3 ఇయర్స్ అంబాసిడర్ ఆఫ్ ఫర్ సేఫ్ టైగర్ ఇన్ కర్ణాటక అక్కడ వెళ్ళి క్యాంప్ చేస్తాను నా క్యాంపింగ్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు ఇలా వేరే వేరే పోయిట్స్ రైటర్స్ వేరే వేరే రకమైన ఉంటారు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఓకే కొందరు మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు వెరీ ఫ్యూ ఫ్రెండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ ఉంటాం కానీ ఊరికే చెప్పుకుంటాం కానీ మాకు తెలుసు కొందరే మనం హలో హలో చెప్పుకోవడమో లేదా సడన్గా గుర్తొచ్చి ఫోన్ చేయడమో కొంత ఉంటుంది ఎందుకు అబద్ధం చెప్పాలి అందరితో ఉంటాం నీకు అనిపించేలా ఉండవు కదా ఇలా లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్ దేర్ దేర్ వెరీడ్ ఫ్రెండ్స్ ఓకే మీ గురించి ఎవరో ఏదో మాట్లాడతారట ఎవరు బంగారం అది ఒక వీడియో పెట్టారు చూద్దాం వీడియో ప్లీజ్ హలో ప్రకాష్ హలో అలీ గారు నమస్కారం వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ ప్రకాష్ ఇస్ ఇన్ మై 11 ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ ఐ హావ్ నెవర్ సీన్ దిస్ మ్యాన్ రెస్టింగ్ హీస్ ఆల్వేస్ వర్కింగ్ వెదర్ ఇట్స్ హిస్ షూటింగ్ or working for his farms or doing some kind of philanthropy work his every morning he's up and about he's like I don't see him resting at home at all one thing I would like to ask him and I think I'm sure the even audience would like to know from where does he gets this zest for life you know that you have to wake up every morning and do something quality about his life and makes the best out of it So I'm sure his fans and his well-wishers and even audience would like to know even I want to know because after one particular kind of work you know we're always tired and we like sit bahut kaam kiya but being with Prakash you know you learn a lot from him he really inspires you so would love to know a lot about this idi intlo kalisinaapudu cheppochu kada enta happy avutanu nenu ఇంట్లో కుక్క బ్రతుకు నేను అదే చెప్తుంటాను గేట్ నుంచి వెళ్తే ఎంత రెస్పెక్ట్ ఉంటుంది కూరగాయలు తీసుకురమ్మంటుంది ఇల్లు క్లీన్ చేయమంటుంది అస్సలు ఫుల్ ఆడాలి కదా ఇది వచ్చేదాకా నా ఇంట్లో ఆల్ డ్రామా క్వీన్స్ అమ్మ 82 ఇది కూతుళ్ళు ఆ పని మనిషి అమ్మని చూసుకునే నర్సు ఆడవాళ్ళ మధ్య వీళ్ళదే రాజ్యం ఇక్కడ ఏదో చాలా వేర్ డస్ హి గెట్ హీఈస్ ఇన్స్పైరింగ్ ఏం లేదు నాకు నేను పనికి రానంట నా అంత మూర్ఖుడు ఇంకొకటి లేదంట డబ్బు విలువ తెలియదంట నేను ఒక అమాయకుడినంట ఇదే చెప్తుంటారు ఇక్కడ చూస్తే ఇది అడిగాడు అదే మరి 11 సంవత్సరాల నుంచి ఆవిడ సాహసం చేస్తుంది ఎనర్జీ ఏంటి అది అసలే గుర్తుకురాదు నా కన్నుల ముందు తీవ్రంగా బ్రతకాలని డిసైడ్ అయిపోయాను నేను అలా కూర్చోలేను ఐ హావ్ టు ఆల్వేస్ బి ఆన్ ద మూవ్
ఏదో ఒకటి చేస్తూ ఏదో వర్క్ చేస్తూ ఉండాలి చేస్తూ ఉండాలి అంతే అంతే ఖాళీగా ఉంటే బోర్ కొడుతుంది అదే బోర్డం తెలియదు నాకు అదే రిలాక్సింగ్ నాకు అది ఎలా ఒకరు ఇలా కూర్చొని టైర్డ్ ఎలా ఉంటారో నాకు తెలియదు అబ్బా పిల్లల విషయంలో ఈడియట్లో ఫాదర్లా ఉంటావా బొమ్మరిల్లో ఫాదర్లా ఉంటావా వాళ్ళని అడగాలి ఓహో వాళ్ళు డిసైడ్ చేస్తాడు సో ఇంట్లో బాగా నీలాగా ఫైర్ ఉన్న పిల్లలు ఎవరు ముగ్గురులో ముగ్గురులోనా ఇదో చిన్నోడు చిన్నోడు ఆడు మా అందరి కసి తీర్చడానికి పుట్టాడు పెద్దది నాలా బాగా వన్ లైనర్స్ ఎక్కువ రెండోది రౌడీ అమ్మ ఈడు ఇంపాసిబుల్ ఇడు మిషన్ ఇంపాసిబుల్ మిషన్ ఇంపాసిబుల్ ఏ గాయ్స్ ఏ గాయ్స్ ఏ గాయ్స్ ఓకే అది రెండోది అండ్ వీళ్ళందరూ రిక్వెస్ట్ చేయరు ఆర్డరే బయట నేను విలన్ను జోకర్లా చూస్తారు వీళ్ళందరూ ఎక్కడ ఇది ఏ ఇంట్లో చెన్నయ్య ఇక్కడ కాదు ఇక్కడ మన ఇక్కడ హైదరాబాద్ లో ఒక రెస్టారెంట్ లో ఓకే ఎంత వరకు చదువు ఎడ్యుకేషన్ ఎక్కడ చదివాను నేను సెకండ్ ఇయర్ బీకామ్ ఎక్కట్లేదు అంటే నచ్చట్లేదు అకౌంటెంట్ అవ్వాలా అని ఓకే క్లాస్ రూమ్ లో కూర్చున్నాను ఏదో ఒక చిన్న స్ట్రైక్ చేసాము ఆ రోజు మన ఇంగ్లీష్ లెక్చర్ జీకే గౌందర్ ఎప్పుడు చెప్తావు ఎందుకు రా చెప్తావు బయట అని ప్రకాష్ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం అండ్ మై టైం అన్నాడు కరెక్ట్ గురూజీ అని లేచి వెళ్ళి వచ్చేసా ఓకే జ్ఞానోదయం అయిపోయింది కేమ్ టు థియేటర్ అది కాదు జ్ఞానోదయం ఆయన జ్ఞానోదయం నాకు వచ్చింది ఆయనకు వచ్చింది ఆయన కాదు ఆయన తర్వాత నా యాక్టర్ స్టేజ్ లో యాక్టర్ ఆయన ఇప్పుడు కూడా నా గురువు గారిని కలుస్తాను ఈ రోజు ఇంగ్లీష్ లెక్చర్ ఉంటుంది నా కన్నడ లెక్చరర్ మిస్టర్ హెచ్ఎస్ వెంకటేష్ మూర్తి ఈజ్ అ పోయట్ ఈజ్ దేర్ మంచి డిసిజన్ అంటే నా లైఫ్లో ఏం కావాలని నాకు తెలియాలి ఏం వద్దని తెలుసు సార్ నాకు ఇది సెట్ అవ్వట్లేదు ఐ కాంట్ బి బీకామ్ చదివి నా ఫ్రెండ్స్ ఎదురు ఇప్పుడు ఎస్బీఐలో పెద్ద పొజిషన్స్లో ఉన్నారు చార్టెడ్ అకౌంటెంట్స్ అయ్యారు కలుస్తుంటాం ఓల్డ్ ఫ్రెండ్స్ మీట్ చేసినప్పుడంతా నేను యాక్టర్గా ఇలా తిరిగాను నాకు ఇలా ఉండిందేమో అని ఎవరు చెప్పారు వెళ్ళి థియేటర్లో ఇలా చేయి తెలీదు అది అంటే మనకు అమ్మ నాన్న చెప్పలేదు వాళ్ళు ఆ థియేటర్ బ్యాక్గ్రౌండ్ నేను లేదు ఎక్కడో గుర్తింపు కావాలనుకుంటున్నాను స్కూల్లో చప్పట్లు చిన్న నాటకం చేస్తే కాలేజీలో ఉన్నప్పుడు కూడా సీరియస్నెస్ లేదు కానీ ఒక ఇన్సిడెంట్ జరిగింది నేను చెప్పాలి జీకే గోవిందరావు అని లెక్చర్ గురించి చెప్పాను కదా నేను కాలేజీకి వచ్చేసరికి చాలా పాపులర్ యాక్టర్ బాగా యాక్ట్ చేస్తాడు ప్రకాష్ స్టేజ్ ప్లేయర్ ఒక రిహర్సల్ చేస్తున్నాం సండే రిహర్సల్ రావాలంటే వెళ్ళింది నేను లేక ఎవడు చేస్తాడు నేనే వెళ్ళాలి కదా మూడు పాత్రలో ఒక పాత్ర నేనే చేయాలి నెక్స్ట్ డే వెళ్తే నన్ను తీసేసి ఇంకొకటి పెట్టారు ఆయన ఇది వెరీ గ్రేట్ మ్యాన్ లెర్న్ అ లెసన్ ఇదేంటి అన్నాను రిహర్సల్ రాలేదు ఇంకొకటిని పెట్టాను నాకు తెలుసు ఆడ ఇంకొకటి బాగా యాక్ట్ చేయడం కాలేజ్లో షో వేశారు నాటకం జరుగుతుంటే వెళ్ళి నవ్వాం ఫ్రెండ్స్ అందరూ చెత్తగా ఉంది ప్లే పిలిపించారు నెక్స్ట్ డే నాకు తెలుసు ప్రకాష్ నాటకం బాగా రాలేదని నీకన్నా ఆడు బాగా యాక్ట్ చేయలేడని బట్ ఒక టీచర్గా నేను చెప్తున్నావు నువ్వు చాలా గొప్ప నటుడు అవుతావు బట్ నువ్వు లేక నాటక రంగం లేదనే అహంకారం నీకు ఉండకూడదు అది నేర్పడానికి ఇది చేశాను అప్పుడు కూడా నవ్వుకున్నాను ఈడేం చెప్పడానికి అయిపోయింది కొన్ని సంవత్సరాల తర్వాత నేను సినిమా నటుడు అయిపోతే అదే కాలేజ్కి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచాను అప్పుడు కూడా ఆ పొగురుతోనే వెళ్ళాను ఇదే కాలేజీలో కదా నేను చదివాను ఫినిష్ చేయలేదని అలా కూర్చుంటే ఇంకో 10 సంవత్సరాలు అయింది ఆయనకి నాటకం చూస్తున్నాను వెనక సైడ్ వింగ్ నుంచి ఆయన అందిస్తున్న లైన్స్ ఎందుక పలారని కొట్టినట్టు నాకు వెళ్ళి కాళ్ళు పడ్డాను ఆ రోజు నేర్చుకోలేదు వాళ్ళు నేర్చుకున్నాను ఎందుకు నాకు అలా చెప్పారని సారీ అది జరిగింది అది అన్ఫర్గెట్టబుల్ లైఫ్ నాటకం మీరు అడిగిన క్వశ్చన్కి వస్తే తెలీదు బట్ ఏమవుతానో తెలీదు నాటకం అంటే ఇష్టం ఇది ప్రొఫెషన్ నాకు తెలీదు బట్ ఒక్కసారి నేను కాలేజ్ వదిలేసి కళాక్షేత్రంలో వేరే వేరే నాటక రూపంలో చేస్తున్నప్పుడు అప్పుడు నాకు పరిచయమైన సాహిత్యులు కానీ రైటర్స్ కానీ నటులు కానీ చేస్తున్న డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ చేస్తున్నప్పుడు అక్కడ నేర్చుకున్న జీవితం అంటే ఇలా ఉంటుంది నటన అంటే షేక్స్పియర్ థియేటర్ ఉండొచ్చు ఇబ్సన్ థియేటర్ ఉండొచ్చు ఒక రష్యన్ రెవల్యూషన్ వచ్చిన థియేటర్ ఉండొచ్చు డిఫరెంట్ స్కూల్ ఆఫ్ యాక్టింగ్ ఉండొచ్చు టి ప్రసన్న గారు బివి కారంత్ గారు గిరీష్ కార్నాడ్ గారు ఒక దృష్టిలో ఐఎమ్ వెరీ లక్కీ దట్ ఆ చిన్న యంగ్ ఏజ్లో ఆ ఎక్స్పోజర్ నాకు దొరికింది ఆహా నటన అంటే ఇది పాత్ర అంటే ఇది అది నాకు నేర్పింది అక్కడి నుంచి దాన్ని కొంచెం సీరియస్గా ప్రొఫెషన్ అంటే ప్రకాష్ రాజ్ అంటే తెలుగు జనాలకి తెలిసింది ఒక డైలాగ్తో నేను మోనార్క్ని అది భీమనేని గారిది నిజం చెప్పాలంటే ఆ డైలాగ్ నాకు నచ్చలేదు షూటింగ్ చేస్తుంటే నేను మోనార్క్ని ఎవడు మోసం చేయలేదు ఏంటంటే డైలాగ్ అని అలా కాదండి ఏ డైలాగ్ ఇది అదేంటండి ఎవడో నువ్వు క్యారెక్టర్ నేను మోనార్క్ని తిరుగుతాడా అండి ఏ సినిమా అది సుస్వాగతం సుస్వాగతం పవన్ సినిమా భీమనేని గారు నచ్చలేదు బట్ ఒక పాయింటర్గా ఆర్గ్యూ చేద్దాం డైరెక్టర్ కావాలంటే ఏం చేద్దాం
ఇచ్చేసేసే. సినిమా రిలీజ్ అయిన తర్వాత హిట్ అయితే వెళ్ళి సారీ చెప్పాయి ఆయనకి. ఏమండి నా జడ్జ్మెంట్ ప్రకారం అది స్టూపిడ్ డైలాగ్ అన్నాను, డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా మీకు చెప్పానండి. బట్ అదే పెద్ద డైలాగ్ అయిపోయిందండి. సమ్టైమ్స్ సీ అవర్ జడ్జ్మెంట్స్ ఆర్ ఆల్సో రాంగ్. సో మోనార్క్ నుంచి అలాగ కట్ చేస్తే అలీభాయ్. అలీభాయ్ పూరి పూరి జగ్గుబాయ్ డార్లింగ్. ఆ పోకరి కూడా నేను చేసేది కాదు. మహేష్ చెప్పాడు, ఆ పెద్ద క్యారెక్టర్ చెప్పాడు నాకు, ఆశీష్ విద్యార్థి క్యారెక్టర్ సెట్ అవ్వట్లేదు. ఇంకో క్యారెక్టర్ చెప్పాడు, ఇన్స్పెక్టర్ క్యారెక్టర్. ఓకే నాకు సయాజి షిండే గారు షిండే. తర్వాత ఆడొక్కడు వేరే ఊరు నుంచి వస్తాడు కదా ఆడేవుడు అన్న, లేదు 7 రోజులు వేషం రా అన్న అలీభాయ్. అదొకటి చేసేస్తానే, అది పట్టుకుని ఏం చేస్తావురా నువ్వు? లేదు అది ఏందో ఉంది క్లైమాక్స్లో ఎవడితో ఫైట్ చేస్తాడు హీరో? జగ్గు లేదు లేదు నువ్వు కరెక్ట్ రా నువ్వు అన్నాడు. వస్తే ఆ సాంగ్ షూటింగ్ ముమైత్ ఖాన్తో అలా కూర్చుని 5 డేస్ 1 నిమిషం ఉంటే కింద వెళ్ళి సీన్ చేసుకుందామని కింద సెట్ వేసి అక్కడికక్కడ రాసి వేరు పూరి ఈ క్రియేటెడ్ దట్ రోల్ లెట్ అలీభాయ్. పోకరి సంబంధం లేదు. అనుకున్నది ఏంటి అయ్యింది ఏంటి? దట్ ఫెలో డార్లింగ్ ఆయన మెజిషియన్ ఆయన పూరి జగు. ఐ లవ్ దట్ ఫెలో నాట్ ఓన్లీ యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ పర్సన్, యాజ్ అ ఫిలాసఫర్. ఎన్ని మింగుకుంటాడో, ఎంత కౌగలించుకుంటాడో, బ్యూటిఫుల్. చాలా కష్టం అలా ఉండడం. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, అది ఫిట్టింగ్ అని మాత్రం అనుకోవద్దు. ఓ ఇద్దరు పేర్లు, ఇద్దరు పేర్లు చెప్తా, ఇద్దరు డైరెక్టర్ల పేర్లు, అందులో ఎవరి ఇష్టం స్ట్రైట్గా చెప్పేది. కృష్ణవంశీ పూరి జగన్నాథ. చాలా కష్టం కాదు ఇలాంటి అడిగితే. కృష్ణవంశీ నన్ను ప్రేమించడం కన్నా ఎక్కువ నేను కృష్ణవంశీని ప్రేమిస్తాను. పూరి జగన్నాథ్ నేను వాడిని ప్రేమించడం కన్నా ఎక్కువ వాడిని నన్ను ప్రేమిస్తాను. ఓకే అదే తేడా. పూరి లవ్స్ మీ మోర్ దెన్ ఐ లవ్ హిమ్. చూడండి, రుణాలు అంటే నాలో ఒక అంతఃపురమో, ఒక ఖడ్గమో, ఒక సముద్రమో, ఒక 3 వేరియేషన్స్ని నాకే తెలియనటువంటి బయట తీసుకొచ్చిన వాడు కృష్ణవంశీ. అదే టైంలో నాలో ఉన్న అలీభాయ్ను, ఇంకొకటిను అండ్ తీవ్రంగా బ్రతికే జీవితాన్ని నేర్పింది పూరి జగన్నాథ్. అంటే పూరి ఎంత బ్యూటిఫుల్ ఫెలో అంటే ఆయనంత ఎక్కువగా నేను ప్రేమించలేను, అంత ప్రేమిస్తాడు. అది ఐ హావ్ గివెన్ యు ఎ వెరీ క్లియర్ ఎగ్జాంపుల్. వీడు స్వార్థపరుడు కొంచెం, నా బంగారం ఉన్నాడే వీడు కృష్ణవంశీ, వీడు కొంచెం స్వార్థపరుడు, బట్ వీడిని నేను చాలా ప్రేమిస్తాను. ఓకే అది ఉంటుంది. కొన్ని ఇబ్బందికరమైన క్వశ్చన్ అడిగావు, వాళ్ళిద్దరికి ఇబ్బందికరమైన ఆన్సరే ఇచ్చాను. నిజం కొంపతీసి వస్తున్నారేంటి ఇద్దరు? అలా కాదు, అంటే ఇండస్ట్రీకి రాకముందు ముదురు అయ్యావా, లేకపోతే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ముదురు అయ్యావా? ఎవరు పుట్టినప్పుడే ముదురు, పుట్టినప్పుడే ముదురు. నా ప్రాబ్లం ప్రొడక్షన్ ప్రాబ్లం అది. సో ఇది పూరి జగన్నాథ్కి తెలిసి దేశ ముదురు అని తీసాడా? ఉండొచ్చు. నా తప్పు కదా అంతా. అక్కడ అక్కడ ప్రొడక్షన్లో ప్రాబ్లం ఉంది. మీరు నన్ను ఎక్కుతున్నారు, అడగాల్సింది ఆడిని. నా భార్యకి చిరంజీవి అన్నయ్య రజనీకాంత్ అందరిని ఇంట్రడ్యూస్ చేస్తే వీడితో ఎలా బ్రతుకుతున్నావు తల్లి అంటారు. ఎంత అన్యాయం కదా అది. అప్పుడు నీ సమాధానం ఏంటి? నేనే నవ్వుకుంటాను. వాళ్ళు నాతో కాదు, నేనే వాళ్ళతో బతుకుతున్నాను అన్నావా? నేను ఎందుకు చెప్తాను? మీ కర్మ బ్రతకాలి, నాతో భరించాలి, నన్నేం చేయమంటారండి? అంటే నేను ఒకటి విన్నాను, ఒక వేదిక మీద ఎక్కడో బాలచంద్ర గారు ప్రకాష్ రాజు గారు అని ఒక మాట అన్నందుకు ఏంటి ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకున్నావు అంట? అవును అంతే. ఎరా ప్రకాష్ అంటాడు స్టేజ్ మీద ఎందుకన్నారు. ఓకే రజనీ గారు ఉన్నారు, కమల్ గారు ఉన్నారు, ఆయన చెప్పారు. ఆయన అన్నారు అలా కాదు ప్రకాష్, ఇంట్లో ఎరా పోరా అంటాను నేను ఇక్కడ. ఇక్కడ నీ ఫ్యాన్స్ ఉన్నారు, నువ్వు సంపాదించుకున్నది అది, ఆయన గొప్పతనం, ఆయన సంస్కారం. ఓకే గొడవ పెట్టుకుంటే అలా చెప్పారు. ఆయన గొప్ప తెలుసు. అండ్ మళ్ళీ చూడండి, అలాంటి గురువులు దొరకడం అదృష్టం కదా. సరే యాక్టర్ అయిపోయాను, పేరు వచ్చేసింది, సడన్గా ఫోన్ చేశారు. రే ఫోన్ మాట్లాడండి సార్, టెలివిజన్ సీరియల్ తీస్తున్నాను, నెలకి 2 రోజులు ఇవ్వగలవా? ఏం గురుగారు ఇలా అంటున్నారు కదరా, పొడిగట్టి ప్రక్రియే తెలంగాణ పెరియాళ్ళే. వస్తాను సార్ అని వెళ్ళా. అలా కాదు గురుగారు, మీరు పిలవండి నేను వస్తా. కొంచెం సీరియల్ డౌన్ అవుతుంది రా, నువ్వు వస్తే ఎప్పుడైనా వచ్చి రారా అంటారు. వస్తావా? యాక్ట్ చేస్తున్నప్పుడు ఒక సీన్ ఇచ్చారు, సీన్ యాక్ట్ చేస్తుంటే అలా చూస్తే మానిటర్ దగ్గర ఆయన కళ్ళల్లో నీళ్లు చూశాను. ఏంటి గురుగారు అన్న, ఇవన్నీ నేను ఎప్పుడు నేర్చాను రా యాక్టింగ్ అన్నాడు. అలా కాదు, ఇవన్నీ నేను ఎప్పుడు నేర్పాను, మీరే నేర్పండి నన్ను గురుగారు అంటారు కదా, దారి చూపించారు కదా సార్. అంత గొప్ప మనిషి ఎప్పుడు తన వల్ల తన వల్ల తన వల్ల. అలా కాదు, నా కథలకి నా సినిమాకి అవసరం కాబట్టి ఆ టాలెంట్ మీరు ఉంది కాబట్టి నేను వాడుకున్నాను రా,
ఆ తర్వాత మీ శక్తానుసారం మీరు పైకి వెళ్ళారు. అది మీది అని చెప్తే మంచి. సో ఇప్పటికి ఎన్ని సినిమాలు అయినాయి? లెక్క పెట్టలేదు. అంటే తెలీదు నాకు, నాకు సంబంధం లేదు. అంటే హీరోలు మీరందరూ పెద్ద పెద్ద వేషాలు, హీరోలుగా సినిమా అంటే 150 తింటారు. ఈ 2 రోజుల వేషం కూడా ఒక సినిమా లెక్క వస్తుంది కదా నాకు. 2 రోజులు కాదు, గంట చేసిన సినిమానే అంతే కదా. ఎందుకంటే తెలీదు నాకు. ఎప్పుడో కొన్ని సంవత్సరాల ముందు ఎవరో ఒక ఫ్యాన్, మొత్తం దొరకలేదు 260 ఫిల్మ్స్ డివిడీస్ కలెక్ట్ చేసి ఇచ్చేళ్ళింది అన్న. ఇలా ఇంకా ఎక్కువసారి ఇంత సినిమాలు మీరు చేసింది, అంత పిచ్ ఫ్యాన్. ఓకే, అయి ఉంటుంది 400 అయి ఉంటుంది. ఆల్ లాంగ్వేజెస్ కలిపి అదొక లక్ ఉంది కదా నాకు. అద్భుతమైన పాత్రలు, విలక్షణమైన పాత్రలు చేసిన ప్రకాష్ రాజ్ కాకుండా ప్రకాష్ రాజ్కి బాగా నచ్చిన నటుడు ఎవరు? ఎస్వి రంగారావు గారు. ఇప్పుడు యంగర్ జనరేషన్ చెప్పండి ఉన్న దాంట్లో కదా. యంగర్ జనరేషన్ యాక్టర్స్ అని మీరు చెప్తారు. ఐ లైక్ మహేష్ అండ్ తారక్ అలాట్ అండ్ ఐ లైక్ ద వే బన్నీ హ్యాస్ ఎవాల్వ్డ్ హిమ్సెల్ఫ్. ఏ యంగ్స్టర్ అయినా నేను చెప్తాను యూ షుడ్ లుక్ ఎట్ బన్నీ అంటారు అల్లు అర్జున్. ద వే హీ ఎవాల్వ్డ్ యాజ్ ఎన్ యంగర్ యాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. సో అలీతో సరదాగా చాలా విషయాలు, చాలా సరదాగా ఉన్నాయి. ఆల్ మెమరీస్కి తీసుకెళ్ళి థ్యాంక్ యూ అలీ, ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. యాక్చువల్లీ సరదాగా ఉంది. థ్యాంక్స్ చెప్పాల్సింది ఈటీవీకి. ఈటీవీ థ్యాంక్ యూ. జ్ఞాపిక ప్రొడక్షన్స్. ఎస్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో వైఫ్ని, పిల్లల్ని, అందరినీ అడిగాని చెప్పు. ఎస్, ఆల్ ది బెస్ట్. సో ఏదైతే నువ్వు అనుకుంటున్నావో నీ కోరికలన్నీ నెరవేరాలని, తీరాలని ఒక ఫ్రెండ్గా, ఒక యాక్టర్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆడియన్స్. మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభకాంక్షలు.